హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. నవత టీవీ మరియు N6 టెలివిజన్స్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు న్యూస్ పేపర్లోని విషయాలు, న్యూస్ పేపర్లలో ఉన్నటువంటి విషయాలను, అలాగే మనము కొన్ని వాట్సాప్లో వచ్చినటువంటి విషయాలను కూడా విశ్లేషణ చేద్దాము. న్యూస్ పేపర్లో తీసుకున్నట్టయితే, హెడ్లైన్స్ వచ్చినట్టయితే, ఇక్కడ బగ్గుమన్న పశ్చిమాసియా అని చెప్పేసి, ఇక్కడ మనకు ఇజ్రాయెల్ లెబనాను దాడులు అనేవి జరుగుతున్నాయి, అప్పటి నుంచి జరుగుతున్నాయి. ఇంకెక్కువ యుద్ధ వాతావరణం అనేది నెలకొన్నది అక్కడ. ఇక్కడ తర్వాత ఎంతటి వారైనా మొదలమని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు హైడ్రా గురించి డిస్కషన్ అన్నమాట. ఇది హైడ్రా అనేది హైదరాబాద్ డిస్టార్డర్స్ మేనేజ్మెంట్ అండ్ సిస్టమ్ అని చెప్పేసి, ప్రభుత్వాలకు సంబంధించినటువంటి భూములపైన, తర్వాత చెరువులపైన తీసుకుంటున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఎంతటి వారమైన వదలమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, 166 నిర్మాణాలపై హెడ్రా బుల్డోజర్, చెరువులు చెరువులపైన, తర్వాత దీనిపైన ఆక్రమణ చేసినటువంటి వాటిపైన గురిపెట్టినటువంటి హైడ్రా అది. అయితే జిహెచ్ఎంసీకి ఇంతకుముందు జిహెచ్ఎంసీ కూడా ఉండే అదే పరిధిలో, కాకపోతే జిహెచ్ఎంసీ కొన్ని పరిధులని ఇప్పుడు దీనికి ఇంకా హై పవర్స్ ఇచ్చేసేసి రేవంత్ రెడ్డి గారు దీన్ని చేయడం జరుగుతుంది. బారాస ఎమ్మెల్యేలపై కుట్ర అని చెప్పేసి హరీష్ రావు గారు చెప్తున్నాడు. ఇక్కడ రేపటి నుండి సర్వే, రుణమాఫీ కాని రైతుల వివరాలు నమోదుకు యాప్ మార్గదర్శకాలు అని చెప్పేసి రైతు భరోసా పేరు మీద ఒక యాప్ తయారు చేశారు. ఈగల అంతరిక్ష యానం అని చెప్పేసి, ఈగలను కూడా అంతరిక్షంలో పంపితే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అంతరిక్షం ఇక్కడ జరుగుతుంది. తర్వాత ఈరోజు కృష్ణాష్టమి శుభాకాంక్షలు మా నవతా టీవీ తరఫు నుంచి, మరియు అలాగే N6 టెలివిజన్ తరఫు నుంచి నవతా టీవీ శుభాకాంక్షలు కృష్ణాష్టమి జరుపుకుంటున్నటువంటి ఈ వాళ్ళందరికీ. ఈ కృష్ణాష్టమి అనేది కృష్ణుడు జన్మించిన అష్టమి రోజు. ఇది కృష్ణునికి సంబంధించినటువంటి మన హిందూ సాంప్రదాయం ప్రకారం కృష్ణాష్టమిని చాలా ఘనంగా జరుపుకుంటాము. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ బాలబాలికలకు కృష్ణుడు రాధల వేషాలు వేసేసి మనము ఈ యొక్క పండుగను ఘనంగా జరుపుకుంటూ ఉంటాం అన్నమాట. దాని తర్వాత ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే, మన రేవంత్ రెడ్డి గారు బ్రహ్మకుమారి సరోవరు ఉత్సవాలలో పాల్గొనడం జరిగింది. ఇది గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఇది ఆ ఉత్సవంలో పాల్గొనడం జరిగింది. అక్కడ మాట్లాడినటువంటి మాటలు, అక్రమాలపై కూల్చివేతలు నాకు భగవద్గీతనే స్ఫూర్తి అని చెప్పడము జరిగింది రేవంత్ రెడ్డి గారు. భగవద్గీతలో ఉన్నటువంటి కృష్ణుడు అర్జునికి ఉపదేశించిన, లేకపోతే అర్జునుడు కృష్ణునికి ఇచ్చిన క్వశ్చన్స్కు ఆన్సర్గా ఏదైతే భగవద్గీత అని చెప్పబడిందో, ఆ భగవద్గీతలోని సారాంశాన్ని ఆలోచన చేసుకొని నేను ఇక్కడ చేస్తున్నాను. దృష్టులను సంహరించడానికి తన పన భేదం అనేది లేదు, అప్పుడే యుద్ధం అనేది అవుతుంది. యుద్ధం లోపల దృష్టులు శిక్షించబడాలి, మామూలుగా పుణ్యం చేసిన వాళ్ళు రక్షించబడాలి అనే ఉద్దేశంతో భౌతికత ఏదైతే మనకు చెప్తుందో, సర్వే జన సుఖినో భవంతు అని ఏదైతే మనకు చెప్తున్నారో దాని ప్రకారంగా, భౌతికత ప్రకారంగానే నేను ఇక్కడ ఈయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఏదైనా సరే చెరువులు చేపట్టిన వారిని ఎవరిని వదలం, మా ఊళ్ళైనా సరే వాళ్ళైనా సరే, ఈ యొక్క ధర్మయుద్ధం లోపల నాకేం వచ్చినా ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు అనే రీతిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దానికి హ్యాట్సప్ చెప్పాలి, ఎంతో టోడినైనా వదలము అనేది హ్యాట్సప్ చెప్పాల్సిన విషయం. కానీ ప్రస్తుతం జరిగే కాలంలో ఏ విధంగా ఉంటుంది ఏందనేది మనం చూడాల్సిన విషయం. అది ఇక్కడ వచ్చే వరకు ఇజ్రాయెల్ ఎక్స్ హబ్జొల్లా, అక్కడ మనకు ఇజ్రాయెల్ దగ్గర, లెబనాన్ ఇజ్రాయెల్ దగ్గర కొట్లాటలు జరుగుతున్నాయి, యుద్ధ వాతావరణము. తర్వాత రుణమాఫీ స్వీయ ధ్రువీకరణ, రుణమాఫీ కావాలని అంటే సెల్ఫ్ డిక్లరేషన్ కావాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ పాత కొత్త కలయికతో ఏకాకృత పింఛన్, ఈ పింఛన్ వ్యవస్థ అనేది కూడా కొంచెం చేంజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యోగస్తులకు పింఛన్ ఏదైతే వస్తుందో ఆ పింఛన్లో కూడా ఒక పాత పింఛన్ను బదులుగా కొత్తది చెప్పడము జరుగుతుంది అన్నమాట. తర్వాత ఇక్కడ మన మబ్బుల్ని ఛేదించే నాయకత్వం ఉండాలని చెప్పేసి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ NTR భవన్ లోపల మనకు ఆంధ్రప్రదేశ్ వదిలి తెలంగాణలో ఉన్నటువంటి వారిపైన అతను ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్ చూసుకోక తెలంగాణలో అడుగు పెడుతున్నాడు ఆయన. తర్వాత నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే, బగ్గుమన్న పశ్చిమాసియా ఒకటి,
దాని తర్వాత మంత్రి కంపెనీ విదేశీ షూరిటీ పొంగులేటి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్కు కరేబియన్ దీవుల్లోని బ్యాంకుల గ్యారంటీ. ఇదేందో అర్థం కాదు. ఇక్కడ ఉన్నటువంటి దానికి అక్కడ ఉన్న బ్యాంకులు ఎట్లా ఏ విధంగా షూరిటీ ఇస్తారు అనేది అది అర్థం కాని యొక్క చరిత్రలు. ఇది ఇప్పుడు చాలా రోజుల నుంచి జరుగుతుంది. వీళ్ళందరూ కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు అని అంటే మంది సంబంధించిన సంపాదిస్తున్నారు. డైవర్సన్ హైడ్రామా. ఈ మంత్రి ఎవరైనా మన పొంగులేటి సారీ మన మంత్రి హరీష్ రావు మల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి భూముల పైన హైడ్రా దూసుకెళ్తున్నందుకు హరీష్ రావు గారు ఆడుతున్నటువంటి నాటకం ఇదంతా. వాళ్ళు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారము లేనప్పుడు ఒక రకంగా. ఇంకోటి ఏమైపోయిందంటే ఇక్కడ రాష్ట్ర బీజేపీలో అంతర్యుద్ధం. హైడ్రా కూచువెళ్తపై ఎంపీలతో తలో మాట, ఈటల రఘునందన్ విరుద్ధ వ్యాఖ్యలు, ఆధిపత్యం కోసం నాయకుల ఆరాటమా అని ఇక్కడ ఒకటి ఇచ్చాడు. తర్వాత ఇంకోటి ఏందని అంటే ఇక్కడ బండ్లగూడ మండలం సుంకల చెరువును ఆక్రమించిన ఓవైసీ బ్రదర్స్ నిర్మించిన ఫాతిమా విద్యా సంస్థలు హైడ్రా తదుపరి లక్ష్యమని జోరుగా ప్రశ్న జరుగుతుంది. చెరువులో అక్రమంలో స్పష్టంగా కనిపిస్తున్న ఎందుకు కొలచడం లేదో పలు ప్రశ్నిస్తారు. గూగుల్ మ్యాప్ చిత్రాలతో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్గా మారాయి. ఇక్కడ వైరల్గా మారినటువంటి పోస్టులు వాస్తవంగా సల్లాహుద్దీన్ ఓవైసీ ఒక కుంటలో, ఇక్కడ సలకం కుంట అనేది మల్లగూడలో ఉంది ఓల్డ్ సిటీ దగ్గర, ఇక్కడ మొత్తం కుంటనే ఆక్యుపై చేసిండు సల్లాహుద్దీన్ ఓవైసీ. ఇక్కడ పెద్ద పెద్ద కట్టడాలు కట్టిండు. దాని తర్వాత ఇక్కడ ఒక కాలనీ ఏర్పాటు చేసిండ్రు. మళ్ళీ వీటిపైన కూడా దృష్టి పెట్టాలి కదా. హైడ్రా అనేది ఇప్పుడు చుట్టాలకు ఒక రకంగా, బయట ఒక రకంగా చేయొద్దు. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి చర్య అనేది సమంజసం. ఎవరిని వదిలిపెట్టమన్నప్పుడు ఇంత పెద్ద కుంటను చెరువు, ఇంత పెద్ద చెరువును ఈ ఏరియాలో కుంటలోనే కట్టినటువంటి ఈ కాలేజీని ఎందుకు వదులుతారు? వదలొద్దు. ఏదైనా సరే మనకు అందరితో అందరు సమానమైనట్టుగా చేయాలి. ఇంకోటి జిహెచ్ఎంసీ కార్యాలను కూల్చేస్తాం. ఎఫ్టీలో ఉన్న నెక్లెస్ రోడ్ సంగతి ఏంది? గోల్కొండ చెరువులలో గల్ఫ్ కోర్ట్స్ ఏంది? ఎట్లా వచ్చాయి? హైడ్రాకు ఎంపీ అసలుద్దీన్ ప్రశ్నలు వేస్తున్నాడు. ఇప్పుడు గోల్కొండ చెరువులు నెక్లెస్ రోడ్డు సంగతి జిహెచ్ఎంసీ కార్యాలయం ఇవన్నీ అంటారు. ఇవన్నీ గవర్నమెంట్కి సంబంధించిన కార్యాలయం, ఇవన్నీ ప్రైవేట్ సంబంధించినటువంటి. గవర్నమెంట్ సంబంధించినటువంటి కార్యాలయాలను కొంత ఏరియా చూసుకొని చేయొచ్చు, తప్పేం లేదని మేము అనుకుంటున్నాము. కాకపోతే అవి కూడా ఉండొద్దు. బఫర్ జోన్ అన్న బఫర్ జోనే, చెరువులు ఉన్నప్పుడు చెరువులే, ఏ విధంగా చెరువులు ఉన్నా చెరువులే. ఇక్కడ ఈ విధంగా జరగడం జరుగుతుంది అన్నమాట. దాని తర్వాత కాంగ్రెస్ అప్పు 65,000 కోట్లు, ఇప్పటికే 8-9 నెలలు అవుతుంది, ఇన్ని ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఏదైతే నమస్తే తెలంగాణ కాబట్టి ఈ విధంగా చెప్తున్నారు అనమాట. తర్వాత పటంచేరు ఎమ్మెల్యే మహిపాలపై అక్రమ మైనింగ్ కేసు పెట్టి 300 కోట్లు జరిమానా విధించారు. ఆయన నానా ఇబ్బందులు పెట్టారు, చివరికి ఆయన కాంగ్రెస్ కండవ కప్పుకుంటే కానీ మైనింగ్ కేసు అటకెక్కింది అని చెప్పేసి పల్లా రాజేశ్వరరెడ్డి అంటున్నాడు. ఇవన్నీ మాకు ఏమంటారు, పార్టీ మారాలే, పార్టీ మారకపోతే కష్టం అన్నట్టుగా రేవంత్ రెడ్డి చేస్తున్నారు. మా కండవ కప్పుకుంటే మేము అన్నీ వదిలిపెడతాం అన్నట్టుగా రేవంత్ రెడ్డి చేయడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఇక దిశ చూసుకున్నట్టయితే ప్రజారాజ్యం పట్టదా అని చెప్పేసి మన రఘునందన్ గారు చెప్పడము జరుగుతుంది. ఇక్కడ ఇది పెద్ద చాలా పెద్దగా ఇచ్చాడు. ఇక్కడ ఇక్కడ ఏంది అని అంటే మొత్తము అమీన్పూర్ చెరువుల మీదనే, చెరువు పైన వాస్తవంగా దీన్ని ఒక్క చెరువును రెండు భాగాలుగా చీచేసి ఇక్కడ కట్టడాలు జరుగుతున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రాబ్లమ్స్. ఇక్కడ చూడండి, ఇది అక్రమ నిర్మాణ సెలవు అమీన్పూర్ పెద్ద చెరువు, చెరువును పూడ్చి ఇండ్ల నిర్మాణం, ఇప్పటికే 200 అక్రమ నిర్మాణాలు గుర్తింపు, చర్యలకు సిద్ధమవుతున్న హైడ్రా తీవ్ర ఆందోళనలో కొనుగోలుదారులు, అక్రమదారులకు సహకరించిన అధికారులపై లెక్క తేల్చాలని డిమాండు, కబ్జాలతో విలువెల్లాడుతున్న వలస పక్షుల విడిది. ఇక్కడ మనకు అమీన్పూర్ చెరువు చూసుకున్నట్టయితే జీవ వైరుధ్యం ఉన్నటువంటి చెరువు, ఒకప్పుడు కొంగలు వేరే విదేశాల నుంచి పక్షులు వచ్చేటివి ఈ యొక్క అమీన్పూర్ చెరువుకు, కానీ ఈరోజు చూసుకున్నట్టే సగం వరకు ఆ అమీన్ చెరువే కనబడట్లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు దిశను చూసుకున్నట్టయితే ఈ యొక్క అమీన్పూర్ చెరువు అనేది సగం కొట్టుకుపోయింది. ఇక్కడ దేశంలోనే తొలిసారిగా అమీన్పూర్ పెద్ద చెరువు రాష్ట్ర ప్రభుత్వం జీవ వైరుధ్య సరస్సుగా గుర్తించింది. 2016లో జీవ వైద్య ఉట్టిపడేలా ప్రపంచ దేశాల వలస పక్షులు విడిదిగా పేరుగాంచిన ఈ చెరువు అక్రమార్కుల చేతుల్లో చిక్కి తీవ్ర విధ్వంసానికి గురైందని చెప్పవచ్చు. HMDA లెక్క ప్రకారం సుమారు 452 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును 2016లో
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవవైవిధ్య చెరువుగా గుర్తించిన గుర్తింపునిచ్చింది. ప్రపంచ దేశాల నుండి 166 రకాల పక్షులు విడిదాయని ఈ చెరువును రక్షించడానికి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ బిజీగా ఉన్న తేజ్దీప్ కౌర్ తీవ్రంగా శ్రమించింది. ఒకప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణానికి కేరాఫ్గా ఉన్న ఈ చెరువు తమ రూపురేఖలను కోల్పోయి కబ్జాదారుల చేతుల్లో విలువెల్లాడుతోంది. ఇక్కడ ఇక్కడ ఈ చెరువును రెండుగా చీల్చేసి ఇక్కడ అక్రమ నిర్మాణాలు అనేది చేపట్టారు. ఇది జీవ వైరుధ్యానికి చాలా ప్రాబ్లం అని చెప్పేసి ఇక్కడ చాలా ప్రాబ్లము ఉన్నటువంటి చెరువు. చూడండి, ఈ చెరువు అనేది ఎక్కడ లేకుండా పోయింది. దిశలో ఉన్నటువంటి మెయిన్ వార్త ఇక్కడ చెరువు చూడండి. మొత్తం ఇదంతా మొత్తం టోటల్గా వచ్చిపోయింది. ఈ కన్స్ట్రక్షన్ చూడండి, ఇక్కడ మెయిన్గా వాసవి వాళ్ళది ఎక్కువ కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. విజయ్ కుమార్ అంటే ఆయన వాసవి సరోవర్ అని, దాని తర్వాత చుట్టుపక్కల చాలా రకాలైనటువంటి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అన్నమాట. అయ్యో, కబ్జాల్లో విలువెల్లాడుతున్న వలస పక్షులు విడిది. అక్రమ నిర్మాణాలకు సెలవు అమీన్పూర్ పెద్ద చెరువు. చెరువును పూర్చి ఇల్లుగా నిర్మాణం. ఇప్పటికే రెండు అక్రమాల గుర్తింపు. చెరువు సిద్ధమవుతున్న హైదరాబాద్ తీరు ఆందోళన కొనుగోలు అక్రమాలను సహించని అధికారులు లెక్క తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. చూడండి, దేశాన్ని ఇదంతా ముందు చదివిందే. తర్వాత అమీన్పూర్ మున్సిపాలిటీలో ఆహ్లాద వాతావరణాన్ని అందిస్తూ ప్రకృతి అందాలను పక్షుల శబ్దాలను ప్రజలను ఆకర్షించిన పెద్ద చెరువు కబ్జాదారుల్లో చేతులు నిరోధిస్తుంది. ఈ చెరువు చుట్టూ పలు కాలనీలు వెళ్ళవడంతో పెద్ద చెరువుపై కొందరు అక్రమార్కులు కన్నేశారు. రాత్రి వందలతో మట్టిని నింపి చెరువును పూర్చి ప్లాట్లుగా వేశారు. చెరువు మధ్యలో రోడ్లు వేసి చెరువును రెండు వివాలుగా విభజించారు. తమ ధనార్జన ధ్యేయంగా ఆ కబ్జాదారులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతాల ప్లాట్లను విక్రయించారు. తక్కువ ధరకు ప్లాట్ దొరకడంతో చాలామంది సామాన్యులు ఈ చెరువులో ప్లాట్ కొనుగోలు చేసి ఇండ్ల నిర్మాణాలను చేపట్టారు. పెద్ద చెరువు పెద్ద ఎత్తున కబ్జాకు గురైంది. అప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు తమకేం పట్టనట్లు వ్యవహరించారు. ఈ చెరువు పరిరక్షణకు నడుం బిగించాల్సిన నీటిపారుదల శాఖ అధికారులు మామూలు మత్తులో పడి అప్పనంగా చెరువును కబ్జాదారులకు అప్పగించారు. చెరువులను పరిరక్షణకు నడుం బిగించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రాకు కమిషనర్గా ఐపీఎస్ అధికారి రంగనాథ్ నియమించింది. చెరువులు కుంటలు కబ్జాల విషయంలో సీరియస్ మీదున్న హైడ్రా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపింది. ఈ నేపథ్యంలో అమీన్పూర్ పెద్ద చెరువు అక్రమాలపై హైడ్రాకు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెలువచ్చాయి. ఈ క్రమంలో ఈ నెల 2 హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా పర్యటించి అక్రమ నిర్మాణాలు పరిశీలించారు. పెద్ద చెరువులో అక్రమంగా వెలిసిన నిర్మాణాలపై సీరియస్ అయ్యారు. మొదటి పర్యటనలో అక్రమాలు లెక్క తేల్చాలని మున్సిపల్తో పాటు నీటిపారుదల అధికారులను ఆదేశించడం. పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో వెలిసిన అక్రమ నిర్మాణాలు లెక్క తీశారు. ఇప్పటికి వరకు పెద్ద చెరువు ప్రాంతాల్లో సుమారు 200 అక్రమాలు నిర్మించారు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ నిర్మాణాలు చాలా వాటికి అనుమతులు లేవని అధికారులు నిర్ధారించారు. వీటితో పాటు చెరువులు ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన వ్యవహారంపై హైడ్రా దృష్టిని ముమ్మరం చేసింది. ఇక్కడ హైడ్రా అనేది అమీన్పూర్ చెరువు ఒకటే కాదండి, పటం చెరువు దగ్గర ఉన్నటువంటి చెరువులు, పటం చెరువులో ఉన్న చెరువు, దాని తర్వాత పక్కన మీకు ఏదైతే అవుటరింగ్ గ్రౌండ్కి ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలు ఏవైతున్నాయి, ఆ గ్రామాల పరిధిలో చాలా వరకు చెరువులను మొత్తం ప్లాట్లుగా విభజించరు. దానికి ఉదాహరణగా కర్దనూరు దగ్గర ఒక చెరువు ఉందండి. చెరువు మొత్తాన్ని పూర్తి చేసేసి చెరువులో మొత్తం రోడ్లు వేసిర్రు, ప్లాట్లుగా చేసిర్రు, విక్రయిస్తున్నారు. అక్కడ కర్దనూరు దగ్గర విలేజ్కి ఆనుకున్నటువంటి చెరువు లోపల అది కూడా ఒకసారి మన దృష్టికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. అది కూడా హైదరా అనేది ఒక హైదరాబాద్ చుట్టూ పరిమితం కాక హైదరాబాద్ ఔటర్ రింగ్ లోనే పరిమితం కాక హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉన్నటువంటి గ్రామాలలో కూడా పరిరక్షించాలని చెప్పేసి చాలామంది అంటున్నారు. మీరు స్టేట్ మొత్తానికి కూడా దీన్ని చేసినట్టయితే మీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంచెం మంచి పేరు వస్తుంది. అక్కడ చూడండి, అది కూడా ఒకసారి దృష్టి పెట్టవలసిందిగా మేము కోరుకుంటున్నాం అనమాట. ఇది నమస్తే తెలంగాణ అయిపోయిందండి. ఆంధ్రజ్యోతి లోపల ఇప్పుడు చెరువులు పని ఇప్పుడు ఇదే అనమాట. మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏం చెప్తున్నారు, చెరువులలో శ్రీమంతుల ఫామ్ హౌస్లు, తాగునీటి జలాశయాలకి వాటి మురికాలు అలా వదిలేస్తే ముఖ్యమంత్రిగా నేను విఫలమైనట్టే అని చెప్తున్నాడు.
నేను విఫలమైనట్టే కదా ముఖ్యమంత్రి గారిని, కబ్జాలను చెరువు విముక్తి లక్ష్యం హైదరాబాద్ విపత్తులను కాపాడేందుకే ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు ఎవరైనా వదలం, కక్ష సాధింపు లేవు, రాజకీయాలకు సంబంధం లేదు, ధర్మయుద్ధంలో ప్రజలు అండగా నిలవాలి. సీఎం హరే కృష్ణ టవర్స్ అనంత శేష స్థానంలో రేవంత్, ప్రభుత్వ మార్గంలోనే బ్రహ్మకుమారిస్ ఎజెండా, డ్రగ్స్ నిర్మూలన కార్యాచరణ సంతోషకరం, శాంతి సరోవర్ భూమి లీజు గడువును పొడిగిస్తాం, శాంతి సరోవర్ దశాబ్ది వేడుకల్లో సీఎం అవకాశం ఇస్తే తెలంగాణలో 2026లో ఒలింపిక్స్, అంతర్జాతీయ స్థాయి వసతుల కల్పనకు రెడీ, మరాథాన్ 10K రన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ నీకు చాలా మొత్తము రేవంత్ రెడ్డి గారు నిన్నంతా దీని మీద పడ్డము హైడ్రా దాని గురించి చెప్పడం జరిగింది. అతను చేసినట్టుగా అతను అనుకున్నట్టు జరిగితే ఈ యొక్క ప్రాంతంలో మళ్ళీ హైదరాబాదు గత 30-40 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే చెరువులతో కలకలాడుతుందో ఆ విధంగా ఉంటుందని చెప్పేసేసి మేము అనుకుంటున్నాము. తర్వాత ఇజ్రాయిల్ ఎక్స్ హెజ్బొల్లా అయితే ఇప్పుడు ఇక్కడ అది ఏదైతే ఉందో ఇజ్రాయిల్ లెబనాన్ల మధ్య భీకర వైద్యం అన్నమాట ఇది. ఇక్కడ వీళ్ళు ఏంటి అని అంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్కు సంబంధించిన అక్కడ కంట్రీలు అవి, వీళ్ళకు వాళ్ళకు మధ్యలో యుద్ధ వాతావరణం అనేది చాలా జరుగుతుంది. ఇజ్రాయిల్ జెరూసలేం అనేది క్రిస్టియన్స్ పుట్టిన ఇల్లు, అది క్రీస్తు పుట్టిన ఇల్లు అని చెప్పేసి చెప్తుంటారు. ఇక్కడ చూడండి 320 పైగా ప్రత్యూష రాకెట్లు డ్రోన్లతో దాడి సిద్ధమైన హజ్బుల్లా, ముందే పసిగట్టి 100 ఫైటర్ జెట్లతో విరుచుకుపోయిన ఇజ్రాయెల్ సైన్యం, దాడిలో లెబనాన్లో 3 మృతి, ఐరన్ డోమ్ ప్లాట్ఫారంలో లక్ష్యంగా రాకెట్ల వర్షం కురిపించిన హజ్బుల్లా దాదాపు 10 నెలలుగా ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా ఆదివారం మరోసారి బాంబుల మొత్తంతో దద్దరింది. హజ్బుల్లా నేత పవాద్ షుకూర్ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ప్రత్యూష రాకెట్లతో డ్రోన్లతో దాడి చేయడం అసంసిద్ధమైంది. అయితే ఈ విషయాన్ని నిఘా వర్గాల ద్వారా ముందుగానే పసిగా ఇజ్రాయెల్ ముందస్తు దాడికి దిగింది. 100 యుద్ధ విమానాలతో తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. దక్షిణ లెబనాన్ సరిహద్దులో 5 కిలోమీటర్ల మేర తమ దేశం దిశగా హజ్బుల్లా మోహరించిన రాకెట్ల రాంచడం లక్ష్యంగా స్థానిక వైమానిక దాడులను చేయడం అనేది జరిగిందనమాట. ఇక్కడ చూడండి, లెబనాన్లో ఓ ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడి హజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్హాత్ ఇన్సర్ట్లో ఇతను 5 గంటలకు హజ్బుల్లా తమ దేశంపై దాడులు చేయడానికి సిద్ధమైన విషయం తెలియడంతో ఈ సమయంలో 1 గంట ముందే ఇజ్రాయెల్ తమ దాడులు మొదలుపెట్టడం గమనార్హం. ఇటు నుంచి హజ్బుల్లా కూడా పెద్ద సంఖ్యలో డ్రోన్లను ఐరన్ డ్రోమ్లపై ఫార్మ్స్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈ దాడిలో లెబనాన్ వైపు ముగ్గురు చనిపోగా ఇజ్రాయెల్ వైపు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ ఇటీవల ఇజ్రాయెల్పై ఈ స్థాయి దాడి జరగడం ఇదే కాగా తమ దేశ పౌరుల ప్రాణాలను ఏర్పడ్డ ముప్పును తప్పించేందుకే తాము లెబనాన్లో దాడులు జరిపామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గలాంట్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇక ఉత్తర ఇజ్రాయెల్ రక్షణ మంత్రిగా ఇజ్రాయెల్ దేశ హజ్బుల్లా గురిపెట్టిన రాకెట్లను తమ సైన్యం నిర్వీర్యం చేస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కేబినెట్ మీటింగ్లో చెప్పారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. హజ్బుల్లా దాడికి సమాచారం నేపథ్యంలో ఆదివారం ఉదయాన్నే ఉత్తర ఇజ్రాయెల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు యుద్ధ సైరన్లు మోగించారు. ప్రజలంతా బాంబు షెల్టర్లతో దాక్కోవాలని తమకు ముప్పు ఉందనుకుంటే లెబనాన్లో ఎక్కడైనా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించగా ఇజ్రాయెల్కు అన్ని విధాలా అండగా నిలుస్తామని అమెరికా అధికారులు వెల్లడించారు. కాగా తమ ప్రతీకార చర్యకు ఇది ఆరంభం మాత్రమేనని హిజ్బుల్లా వర్గాలు పేర్కొంటున్నట్టు సమాచారం. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో పూర్తిస్థాయి యుద్ధం జరుగుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. అయితే ఇజ్రాయెల్ పూర్తిస్థాయి యుద్ధం కోరలేదు.
కోరుకోదు, కానీ క్షేత్రస్థాయిలో జరిగే పరిణామాలకు అనుగుణంగా వ్యవహరిస్తుంది అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్స్ పేర్కొన్నారు. రాయిటర్స్ వార్తా సంస్థ ఒక కథనం తెలిపింది. ఇది ఇలా ఉండగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య సంధి చేసి గాజా కాల్పుల వివరణ ఒప్పందం కూర్చేందుకు ఈజిప్టులో ఉన్నత స్థాయి చర్చ జరుగుతున్న సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం. ఈ చర్చల్లో అమెరికా గూఢాచార సంస్థ సిఐఏ డైరెక్టర్ విలియం బోట్స్, ఖతార్ ప్రధాని మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్లా తాస్ని, ఈజిప్ట్ ప్రధాన నిఘా అధికారి అబ్బాస్ కమెల్ తదితరులు పాల్గొన్నారు. హమాస్ కూడా ప్రతినిధులను పంపించింది. ఇజ్రాయెల్పై ఆదివారం నాటి దాడి హజ్బుల్లా ప్రధానంగా ఉపయోగించింది కత్యూషా రాకెట్లు. ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో రష్యా అభివృద్ధి చేసిన అన్గైడెడ్ రాకెట్లు అవి. ఆ తర్వాత రష్యా మరింత అధునాతన రాకెట్లను అభివృద్ధి చేసుకుందని, హజ్బుల్లా లాంటి సంస్థలు ఇప్పటికే వాటిని వాడుతున్నాయని, ఇంకా చెప్పాలంటే హజ్బుల్లా అమ్ముడు పొదుల్లో ప్రస్తుతానికి ఇవే ప్రధాన ఆయుధాలు. వారు వాడే రాకెట్లు 20 నుంచి 40 కిలోమీటర్ దూరం లక్ష్యాలను ఛేదించగలవు. అన్గైడెడ్ కావడం ఒక లోపమే అయినప్పటికీ పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించగల సామర్థ్యం వీటి సొంతం. 2006లో జరిగిన లెబనాన్ వార్ సమయంలో కూడా ఉత్తర ఇజ్రాయెల్పై హజ్బుల్లా వేలాది కత్యూషా రాకెట్ను ప్రయోగించింది. వీటితో పాటు షార్ట్ రేంజ్ రాకెట్లను ఫజ్రా 1, ఫజ్రా 2, ఫజ్రా 3, మీడియం రేంజ్ రాకెట్లైన ఫజ్రా 5, M600 ఇరాన్కన్ జల్ ఫతే 110 వంటి మిసైల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్లు, స్థానికంగా తయారు చేసిన అయూబ్ మిర్సా డ్రోన్ల వంటివి హజ్బుల్లా వద్ద ఉన్నాయి. ఇదన్నీ వాళ్ళకు సంబంధించినటువంటి వార్తలు. అక్కడ పశ్చిమాసియా యుద్ధం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చే వరకు ఇక్కడ చూడండి, ఈనాడు లోపల ఎంతటి వారైనా వదలమని ఆల్రెడీ మనం ఇప్పటికే చదువుకున్నాము, ఎంతటి వారైనా వదలము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. చూద్దాం. గోదావరి కృష్ణనదులు ఎండిపోతే నగర దహార్తిని జంటశాయాలు తీర్చాయి. వాటిలో కొందరు శ్రీమంతులు ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు. విలాసవంతమైన జీవితాల కోసం నిర్మించిన ఫామ్ హౌస్ డ్రైనేజీని గండిపేట హిమాలయసాగర్లో కలిపిన ఆ అక్రమ దారుల నిర్మాణాలను వదిలేస్తే ఆ నీటిని నగర ప్రజలు తాగాల్సి వస్తే నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టే. అందుకే ఒత్తిడి వచ్చిన నా మిత్రులకు ఫామ్ హౌస్ ఉన్న ఏవీ వదలకుండా హైడ్రా ఏర్పాటు చేసి అక్రమాన్ని తొలగిస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇదే విషయమై చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాము. ఈరోజు పేపర్లో ఉన్నటువంటి ఈ యొక్క వార్తలు, తర్వాత ఇక్కడ చూస్తే కొన్ని వాట్సాప్లలో వాక్యాలు కూడా మనకు కొన్ని కనబడతాయి. మనము వాట్సాప్లలో కూడా రోజు మనం విశ్లేషణ చేద్దాము. వాట్సాప్లలో వచ్చేటువంటి విషయాలను, దాని తర్వాత అందులో ఉన్నటువంటి నిజ నిర్ధారణ అనేది మనము ఒకసారి చూద్దాము. రేపటి నుంచి మనం యొక్క విషయాలను చర్చించుకుందాము. ఈరోజు ఇది యొక్క వార్తలను నెక్స్ట్ రేపటి చూద్దాము. జై వందే మాతరం, జై భారత్, జై హింద్.